హే హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజు నా డే 3. డే 3లో ఏం జరిగింది అంటే, సో లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏం చేంజెస్ చేయలేదు, ఓన్లీ ఎస్టర్డే చేసిన స్టెప్స్ తప్ప. సో నేను ఈసారి స్టెప్స్ కంప్లీట్ కానీ 3 టైమ్స్ బయటకు వెళ్ళాను, 3 టైమ్స్ స్టెప్స్ ఎక్కాను, దిగాను. సో నా టోటల్ స్టెప్స్ ఇక్కడ 60 ఉంటాయి, 60 స్టెప్స్ ఎక్కుతున్నాను, దిగుతున్నాను. నాకేం అనిపించట్లేదు, అంటే ఫస్ట్ డే కొద్దిగా అనిపించింది, నిన్న చాలా నార్మల్ అనిపించింది. నార్మల్ కాదు, కంపేర్ టు ప్రీవియస్ డే బెటర్ అనిపించింది. మన ఫుడ్ ప్లానింగ్లో కూడా నేను ఏం చేంజెస్ చేయలేదు, సో ఫుడ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను. అండ్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పొస్తున్నానంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన డైలీ తీసుకునే స్పైసెస్ వాటర్ ఉంటుంది కదా, సో ఈ స్పైసెస్ వాటర్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్పైసెస్ వాడుతున్నాము. ఒక్కొక్క స్పైసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఈరోజు మనం మెంతుల గురించి తెలుసుకుందాం. మనం ఈ నానబెట్టిన మెంతులు వాటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని విటమిన్స్ అన్నీ ఉంటాయి. అవి ఏంటంటే సోడియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం. విటమిన్స్లోకి వచ్చేటప్పటికి ఏ, బిసి అండ్ మెగ్నీషియం. ఇవన్నీ ఈ నానబెట్టిన మెంతుల్లో ఉంటాయి. అంటే ఒక నానబెట్టిన మెంతుల వాటర్ తీసుకుంటే ఈ మనకు కావాల్సిన, బాడీకి కావాల్సిన ఇవన్నీ మన బాడీలోకి వెళ్తాయి. ఓకే, సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీకి, మన హెల్త్కి ఎటువంటి బెనిఫిట్స్ అంటే, ఫస్ట్ కిడ్నీస్తో స్టోన్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, ఆ స్టోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇది ఈజీగా రెక్టిఫై చేస్తుంది, అంటే తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మన కిడ్నీలో ఉన్న రాళ్ళ సమస్యను తగ్గించడానికి ఈ నానబెట్టిన మెంతుల వాటర్ ఉపయోగపడతాయి అంట, అదొక గుడ్ ఫ్యూచర్ కదా. సో సెకండ్ది ఏంటంటే షుగర్. సో షుగర్ రైట్ను మనకి ఇండియాలో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే షుగర్ కదా. సో షుగర్ 2 టైప్స్ ఉంటాయి, హై షుగర్, లో షుగర్. సో ఎవరికైతే హై షుగర్ ఉందో, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయో, సో ఆ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఈ నానబెట్టిన వాటర్ తాగడం ఉపయోగపడుతుంది. సో నేను విన్న ఇంకో రీసోర్స్ ఏంటంటే, నానబెట్టిన మెంతుల వాటర్ కన్నా మొలకెత్తిన మెంతులు ఉంటాయి, అంటే మన స్ప్రౌట్స్ అంటారు కదా, సో స్ప్రౌట్స్ పసల వాటర్తో చేస్తారు, అలా కాకుండా మెంతులతో చేసుకుంటే ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో ఆ మొలకెత్తిన మెంతులు తింటే ఇంకా బెనిఫిట్ ఉంటుందంట ఆ షుగర్ పేషెంట్స్కి. కానీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, హై షుగర్ వాళ్ళకి ఇది బెనిఫిట్ అని నాకు అనిపిస్తుంది, లో షుగర్ వాళ్ళకి ఇది ఆల్రెడీ ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుంది కాబట్టి. లో షుగర్ అంటే ఏంటి, బాడీలో ఇంకా చక్కెర తక్కువ స్థాయి ఉన్నామని లో షుగర్ అంటారు కదా. సో వాళ్ళకి ఇదేమైతే ఇంకా తగ్గిస్తే వాళ్ళకి ఇంకా హెల్త్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఎవరికైతే లో షుగర్ ఉందో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళ లో షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఈ మెంతుల వాటర్ తాగండి. సో ఈ మెంతులని, ఈ మెంతులు తాగడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళ హెయిర్ బ్లాక్ హెయిర్గా మారుతుంది, అలాగే ఆ హెయిర్ ఒత్తిగా పెరుగుతుంది. అంటే ఎవరికైనా హెయిర్ ఊడిపోతుంటే అది ఒత్తిగా పెరుగుతుంది అంట. అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే, శీతాకాలంలో చుండ్రు సమస్య ఉంటుంది కదా, సో అది కూడా ఈ నీళ్ళు తాగడం వల్ల ఆ సమస్య కూడా ఎక్కువగా రాదంట. సో దట్ ఈస్ ఇవన్నీ ఈ కాస్మెటికల్ రిలేటెడ్ బెనిఫిట్స్ మనకి ఈ మెంతులు తాగడం వల్ల వస్తున్నవి. సో నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాయి, మరి మన వెయిట్ లాస్ సంబంధించి ఏంటి ఏం లేదా అంటే, మన వెయిట్ లాస్ సంబంధించి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈ మెంతుల వాటర్ తాగుతామో మనం, సో మన బాడీలో హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయ్యేది ఎక్స్ట్రా ఫ్యాట్ని లోపల కరగదీయడానికి ఆ హీట్ ఉపయోగపడి, ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ మనం ఎప్పుడైతే మనం తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నాం కదా, ఆ ఫ్యాట్ యూస్ చేసుకుని బాడీ రన్ అవుతూ ఉంటుంది. సో దట్ మన వెయిట్ లాస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ ప్రాసెస్లో మనకి ఈ వెయిట్ లాస్ సంబంధించి ఈ మెంతుల వాటర్ ఉపయోగపడుతుంది. సో అర్థాన్ని కదా, ఈ మెంతుల్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సో అది నేను చెప్తున్నాను. మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం అంటే ఇదే అనమాట. సో మనకు సంబంధించి తీసుకుంటాం అంటే వెయిట్ లాస్తో పాటు మిగిలిన పార్ట్స్, మన బాడీలో మిగిలిన ఆర్గాన్స్ కూడా బెనిఫిట్ అవుతుంది ఈ మెంతుల వాటర్. ఐ హోప్ ఈ అందరూ ఈ మెంతుల వాటర్ యూస్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేను డే 3 ఏం చేశాను, ఎలా స్టార్ట్ చేశానంటే, మార్నింగ్ 8 o'clockకి ఈ స్పైసెస్ వాటర్ ఉన్నాయి కదా మనం నానబెట్టుకున్నాయి, సో ఆ స్పైసెస్ వాటర్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ లైక్ లైట్గా హీట్ చేసి నేను అవి డ్రింక్ చేశాను. 8 o'clock తర్వాత 10 o'clockకి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకున్నానంటే, 2 ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ, 2 ఇడ్లీ విత్ సాంబార్. సో 4 ఇడ్లీస్ తీసుకున్నాను. 4 ఇడ్లీస్ సఫిషియెంట్, నేను సాంబార్ తినడానికి నా స్టమక్ ఫుల్ అయింది, హ్యాపీ. సో దాని తర్వాత నేను ఏం తిన్నాను అంటే, మధ్యలో 12:30కి ఒక డేట్స్ నువ్వులు కలిపి ఉన్న ఒక లడ్డు తీసుకున్నాను. సో దాంట్లో ఏంటంటే షుగర్ అవేం కలవదు, సో డేట్స్ అవన్న లడ్డు ఒకటి తీసుకుని తిన్నాను. సో నెక్స్ట్ నేను 3:30కి, నాకు 3:15కి అలా ఆకలి వేసింది, సో 3:30కి అలా లంచ్ చేశాను.
లంచ్లో నేను తీసుకుంది ఏంటంటే ఎగ్ కర్రీ అండ్ రైస్. సో ఎగ్ కర్రీలో నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, 2 ఎగ్స్ కర్రీ అండ్ లిమిటెడ్ రైస్. సో ఇంత రైస్ తీసుకున్నాను, సో లిమిటెడ్ రైస్. తర్వాత సేమ్ చాలా లిమిటెడ్ క్వాంటిటీలో కర్డ్ రైస్ తీసుకున్నాను, కర్డ్ ఎక్కువ రైస్ తక్కువ. సో సఫిషియెంట్ నాకు ఫుల్ అయింది. ఐ మీన్ 3:30 అరౌండ్ 4:00 నా లంచ్ అయినా నుంచి చాలా స్లోగా తింటున్నాను, ఎందుకంటే మనం ఫాస్ట్గా తినేటప్పుడు ఏంటంటే ఎక్కువ తినేస్తాం. సో స్లోగా తినడం వల్ల అయితే అంటే ఆ ఫుడ్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనకి స్లోగా తినడం వల్ల దాన్ని ఎంజాయ్ చేస్తూ తక్కువ తినగలం. ఎప్పుడైతే మనం ఆకలి వేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ తింటే సో ఎక్కువ తింటాము, అది జనరల్గా అందరూ చేసేది. సో స్లోగా తినడం అనేది ఒక అదొక దాని అంటారు అదొక అదొక టెక్నిక్ లైక్ వీ కెన్ తక్కువ తినడం, తక్కువ తినాలంటే స్లోగా తినాలి. సో ఆబ్వియస్లీ నీకు మన స్టమక్ ఎప్పుడు కొంత టైం తీసుకునేది అది ఫుల్ అయింది అని చెప్పడానికి, బట్ ఇమీడియట్గా మనం చెప్పదు కాబట్టి మనం స్టార్టింగ్ టైంలో ఎక్కువ తినేస్తాం ఆకలేస్తుంది అని. సో ఆ టైం దానికి ఇస్తా ఉంటే అది చెప్తుంది నాకు ఫుల్ అయింది ఓకే అనర్ఫని, అంటే జనరల్ మన బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. సో నా అఫ్టర్ దట్ 9 ఇంకా నేను ఈ నైట్ ఈ రోజు అయితే ఏమీ టెంప్ట్ అవ్వలేదు, ఏమీ తినలేదు, హ్యాపీ. బట్ నేనేంటంటే ఒక అరౌండ్ 2.5 లీటర్స్ 3 లీటర్స్ ఈజీగా వాటర్ తాగుతున్నాను డైలీ. నేను మేబీ ఆ స్పైసెస్ వాటర్ వాళ్ళను ఎక్కువ నాకు వాటర్ అవుతుంది, నేను తాగుతూనే ఉన్నాను. సో అది అదొక జరుగుతూ ఉంది నా బాడీలో రెగ్యులర్గా. సో నా డే 3 అయితే ఇలా కంప్లీట్ అయింది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.